తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలంలో మాస్కులు ధరించిన వారిపై పోలీసు ప్రత్యేక అవగాహన డ్రైవ్ నిర్వహించారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో ప్రజలు మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న కారణంగా ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆంక్షలతో గత వారం రోజుల నుండి పెదపూడి మండలంలోని గ్రామాల్లో ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం అనే లక్ష్యంతో పోలీసులు మాస్కులు ధరించని వారిపై జరిమానా విధిస్తూ మాస్కు ధారణపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా పెదపూడి ఎస్ఐ క్రాంతి కుమార్ మాట్లాడుతూ, కరోనా సెకండ్ వేవ్ అధికంగా ఉన్నందున జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా మాస్కు ధారణపై ముందుగా ప్రజలకు అవగాహన కల్పించామని, అనంతరం ప్రతిరోజు ప్రత్యేకంగా మాస్కు ధరించిన వారిని గుర్తించి వారికి జరిమానా విధిస్తున్నామన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో 200 మందికి పైగా అవగాహన కల్పించామని, అపరాధ రుసుం విధించామని, మాస్కు ధరించడం అనేది ప్రజల ఆరోగ్యం కోసమని, పోలీసుల కోసం కాదు అని, ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కు ధరించి ఆరోగ్యం రక్షించుకోవాలని సూచించారు. కోవిడ్ వ్యాధి మరలా ఎక్కువవుతున్న దృష్ట్యా ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు ప్రతిరోజు గత వారం రోజుల నుంచి ప్రతిరోజు కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో బళ్ళు వేసుకుని వెళ్ళేవాళ్ళు, మాస్క్ లేని వాళ్ళందరికీ వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి పనులు విధించడం జరుగుతుంది. ఈ సందర్భంగా పెదపూడి మండలంలో ఉన్న ప్రజలకు తెలియజేసేది ఏమంటే, పోలీసు వారి నుంచి మాస్కులు లేకుండా దయచేసి బయట తిరగద్దు, కోవిడ్ విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది, దాన్ని నిరోధించడం కోసం దయచేసి అందరూ మాస్కులు ధరించి బయట తిరగమని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.